నలభై రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి ఎవరైనా సరే ఎలాంటి పాప అయినా సరే ఎలాంటి మూర్ఖుడైనా సరే ఎలాంటి అల్పుడైనా సరే నలభై రోజుల ధ్యాన సాధన ఈ నలభై రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీసా అంటారు హనుమాన్ అంటే వాయుపుత్రుడు అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రుడు మనం కావాలి అంటే నలభై నిమిషాలు కనుక వాయుపుత్రుడు కావడం అనేది అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాసి కావడం అనేది యోగి కావడానికి మనకి తీసుకెళ్తుంది యోగ చిత్తవృత్తి నిరోధ యువర్ మైండ్ ఎంటి అప్పుడు అపారమైన శక్తి మనకు వస్తుంది ధ్యాన శక్తి వస్తుంది ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది అలా లభ్యమైనప్పుడు ఏమవుతుంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వం అవుతాయి ప్రస్ఫుటమవుతాయి ప్రకటితమవుతాయి మన మూడో కన్ను తెరుచుకుంటుంది దివ్య చక్షు విప్పారుతుంది అంతవరకు పాడుకొని నిద్రపోతున్న ఆ మూడో కన్ను మెల్లిమెల్లిగా లేచి పాము పడగ ఇప్పినట్టు లేస్తుంది అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి దేహశక్తి మరి మూడు చుట్టల్లోగా పడుకొని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అనే పాము పడగ విప్పి మరి ఆడుతుంది అపారమైన దే దేహశక్తి వస్తుంది ఎన్ని పనులైనా అవలీగా లీలగా చేయగలుగుతాము ఎన్ని పనులనైనా ఇరవై నాలుగు గంటలు చేయగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్ నాలుగు స్టెప్స్ ఉన్నాయి మూడు లాస్ ఉన్నాయి ఫస్ట్ లా ఏం చెప్తుందంటే శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది రెండవది ఏం చెప్తుందంటే చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది మూడవది ఏం చెప్తుందంటే విశ్వశక్తి యొక్క ఆవాహన ద్వారా మనలోని శక్తులన్నీ సిద్ధులన్నీ విజృంభిస్తాయి These are the three laws of meditation.